వెల్కమ్ టు ఏఎన్టీవీ. ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నా కోరికను రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఒంగోలు నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టాడని, ఇళ్ల పట్టాలకు సంబంధించి రెండు న్యూస్ పేపర్లలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని, ఆ న్యూస్ పేపర్స్ కార్యాలయాలను ముట్టడిస్తానని, ఎవరైనా కుట్రలకు పాల్పడితే 25,000 మందితో వాళ్ళ ఇంటిని ముట్టడిస్తానని అన్నారు. ఎన్ని కేసులైనా నాపై పెట్టుకోండని, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో అన్యాయంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోనని, ఒంగోలులోని నిరుపేదలకు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని, సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 25వ తేదీ లోపల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, నా రాజకీయ జీవితాన్ని పేదల పట్టాల కోసం త్యాగంగా పెట్టానని తెలిపారు. ఎనిమిదిలో పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి మాకు వాటా ఉంది మా అన్న దగ్గర అని అంటారు సార్. నేనేం చేయగలను చెప్పండి. '98లో పెళ్ళ, ఎప్పుడమ్మా పెళ్ళయింది మీకు? అక్కడికెళ్తే పొలంలో ఎంటర్ కావడానికి లేదని అన్ని కాయలు ఏం జరుగుతున్నాయి, ఏమైనా వచ్చి అవి తీసుకున్నా ఇది తీసుకున్నారా, అందుకని మనం మంచితనంగా మొత్తం రైతులకే చెందాలా, మధ్యలో దళారులు అనేది ముందుకు పోతుంది, ఏం చేయకూడదని ఆఫీస్ దాని ప్రకారం ఏది కరెక్ట్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. అట్లానే ఇప్పుడు ఇద్దరికీ ఇద్దరికీ డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు ఊళ్ళో వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఒంగోలు పట్టణం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం, దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం 25,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 231 కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులందరికి కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయటం జరిగింది. వాళ్ళకి ఇరవై చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది.
ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది, దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేదేం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరు కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది, ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడే ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటి దాకే ఉన్నా డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఇవ్వరు అని అంతా ప్రచారం చేశారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పెట్టేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టరు సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తున్నారు అన్నారు, అంత ముందుల ఈ ఇక్కడ జరిగింది ఇటుకోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేసి చేసి చేశారండి? ఇటుకోలు కాదు, వాటర్ లైన్ పైప్ లైన్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది, అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేశారు అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు ఆ కాంట్రాక్టర్లు. అంటే కాంట్రాక్టర్ ముందుగా పనిచేస్తా ఉన్నాడు, ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా, నీది నీ సొమ్మేం పోయింది, ఇష్టం వచ్చేది రాస్తావు ఏం అంత ఇదే, ఏం ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నాం, ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా మాట్లాడుతూ ఉన్నావు, దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు. ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను, ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం, ఏది వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా, ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేరు కూడా నాకు తెలియదు. ఈరోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పమనండి. రాజీవ్ గారు మనుషులు మాటలు కూడా ఇచ్చి అవసరం వేసాడు, ఇచ్చి అవసరం వేసాడు. నేను మనుషులు తాగేది ఏంది అన్నాడు, ఈ మనుషులు నేను తాగను అన్నాడు. ఎవరు తీసుకున్నారు అసలు డబ్బులు? రైతులతో మాట్లాడి అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను ఒకటే చెప్పా ఆ రోజు, నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులు అని పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లే. పేపరు సంబంధించినటువంటి
అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుముట్టాలని కూడా చెప్తాను. ఇది ఇది లాస్ట్ చెప్తున్నా, ఉన్నాయి రాసుకోండి ఇష్టం, లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా. ఎవరు ఎవరో చేస్తేదని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకో ఉండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీర్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాను. దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి 25,000 మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి, 75,000 మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముట్టం అని కూడా తెలియజేసుకుంటాను. ఇది మటుకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం. ఒక మంచి ఒక ఆదర్శంగా ఇది ఒక పెద్ద సిటీలాగా ఏర్పాటు చేస్తాం మేము. అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది, అలాగే కుప్పల నుంచి ఒక సబ్స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూల్ కానీ పార్క్ కానీ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కట్టారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదవాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను ఆలస్యమైంది, దానికి కారణం అందరికి తెలుసు ఎందుకు ఆలస్యమైంది కూడా. మరి నిజంగా వాళ్ళకి పేదవాళ్ళు పట్టాలి అనుకుంటే కోర్టుకు పోయేది ఏంటండి, కోర్టుకు పోయేది ఏంది? మళ్ళీ దీది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కోర్టుకు పోయేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి పాలేకపోయారు, లేకపోతే దీన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేసేవారు. ఈ రకంగా ప్రయత్నం చేయటం, పేద ప్రజలు పట్టాలు ఇచ్చేదానికి ఆపేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని ఇమ్యూనిటీస్ మళ్ళీ 3D ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాం. ఇది దీని యొక్క రూపురేఖలు అన్నీ కూడా ఎలా ఉంటాయి, జరగబోయేటువంటి ఎలా కడతారు ఇల్లు హౌసెస్ అన్ని మట్టు కూడా 3D చూపించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటాం.